ఈరోజు నేను మీకు పచ్చిరైలు ములక్కాడ కోడిగుడ్ల కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇదేంటి ఇంత పేరున్నాయి, ఇన్ని ఇంగ్రీడియంట్స్ వేశారు దీంట్లో అనుకుంటున్నారా? ఇన్ని ఇంగ్రీడియంట్స్, ఇంత పేరు ఎంతైతే పెద్దగా ఉందో టేస్ట్ కూడా అంత బాగుంటుంది అండి. నమస్తే అండి, నా పేరు లావణ్య, వెల్కమ్ టు భీమవరం స్పెషల్ కిచెన్. కోడిగుడ్లు పచ్చిరైలు ములక్కాడ కర్రీ ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుని దాంట్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకుని ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసి అది మొత్తం ఆయిల్లోకి స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు ఒక 4 బాయిల్ చేసిన ఎగ్స్ని తీసుకుని వాటిని ఇలా 4-5 చోట్ల నాట్లు పెట్టుకుని ఈ ఆయిల్లోకి యాడ్ చేసేసుకుని పై లేయర్ అంతా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. సో నేను చెప్పే క్వాంటిటీ అంతా కూడా 3 ఎగ్స్ నుంచి 5 ఎగ్స్ వరకు సరిపోతుంది. ఎగ్స్ ఇలాగా బయట లేయర్ క్రిస్పీగా అయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుని పక్కకు పెట్టేసుకోండి. సో ఇప్పుడు అదే ఆయిల్లో మరొక 3 స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 4-5 పచ్చిమిర్చిని ఇలా స్లిప్ చేసుకుని యాడ్ చేసుకోండి. అలానే దీంట్లోకి ఒక 3 మీడియం సైజ్ ఆనియన్స్ని కూడా ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఈ కర్రీలో మనం ఆనియన్స్ వేసే దాన్ని బట్టి గ్రేవీ వస్తుందండి. సో మిగతా వాటిలతో అంత గ్రేవీ రాదు కాబట్టి ఆనియన్స్ ఈ కర్రీకి కొంచెం ఎక్కువే పడుతుంది. సో ఆనియన్స్ ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసేసుకోండి. సో ఇప్పుడు ఇలా ఆనియన్స్ ట్రాన్స్పరెంట్గా అయిపోయిన తర్వాత దీంట్లోకి ఒక 1/2 కేజీ పచ్చిరైలు తీసుకుని వాటిని బాగా క్లీన్ చేసేసుకుని దీంట్లోకి యాడ్ చేసేసుకోండి. సో ఇప్పుడు దీంట్లోనే ఒక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకోండి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిరైలు అన్నింటికి పట్టేలాగా చాలా జెంటిల్గా జాగ్రత్తగా కలుపుకోండి, మరి ఎక్కువ ప్రెషర్ పెట్టొద్దు. సో మూతతో క్లోజ్ చేసేసుకుని బాగా మగ్గించేసుకోండి. ఇలా మగ్గించుకోవడం వల్ల పచ్చిరై గట్టిగా అవుతుంది, అట్ ద సేమ్ టైం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోతుందన్నమాట. సో పచ్చిరై గట్టిగా అవడంతో పాటుగా ఈ పచ్చిరైల్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. సో ఇదంతా పచ్చిరైల్లో ఉన్న వాటర్ అండి, నేనైతే అసలు ఏ వాటరు వేయలేదు. అండ్ పచ్చిరై కూడా మంచి గట్టిగా అవుతుంది, మనం కర్రీ తిన్నప్పుడు కూడా టేస్ట్ బాగుంటుంది. సో ఇప్పుడు దీంట్లోకి ఒక పెద్ద ములక్కాడిని ఇలా పీసెస్గా కట్ చేసుకుని వేసుకోండి. మీరు కావాలంటే ఇంకొన్ని కూడా వేసుకోవచ్చు. సో ఇప్పుడు దీంట్లోకి ఒక 2.5 టీ స్పూన్ల కారాన్ని యాడ్ చేసుకోండి. అలానే 1.5 టీ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని కొంచెం ములక్కాడలు పచ్చివాసన పోయేంత వరకు కూడా ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకుంటే సరిపోతుంది. ఒక 5 మినిట్స్కి ములక్కాడలు పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని దీంట్లోకి యాడ్ చేసేసుకుని ఒక 1/4 గ్లాసు వాటర్ని దీంట్లోకి యాడ్ చేసుకుని ఒకసారి అన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకుని కర్రీ దగ్గరగా అయ్యేంత వరకు కూడా కుక్ చేసేసుకోండి. సో ఇలాగా కుక్ అవుతున్నప్పుడు మధ్యలో ఒకసారి సాల్ట్ అండ్ కారాన్ని చెక్ చేసేసుకుని యాడ్ చేసేసుకోండి. అండ్ ఇదే స్టేజ్లో ఒక 1 టీ స్పూన్ ధనియాలు జీలకర్ర పౌడర్ని యాడ్ చేసుకోండి. గరం మసాలా అయితే అవసరం లేదండి, జస్ట్ ఇదొకటి సరిపోతుంది. సో ఇప్పుడు కర్రీ ఇలా బాగా దగ్గరగా అయ్యేంత వరకు కూడా సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసేసుకోండి. సో కర్రీ ఇలా దగ్గరగా అయిపోయిన తర్వాత దీంట్లోకి కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకుని ఇంకొక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని సర్వ్ చేసేసుకోండి. అంతే, కోడిగుడ్లు ములక్కాడ పచ్చిరైలు కర్రీ రెడీ. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లో ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఏ కొత్త వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. సో మీరు నా వీడియోస్ అన్నీ కూడా చూడొచ్చు. థ్యాంక్ యూ అండి, మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం.